నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టేదానికి 10,000 టిట్కో ఇల్లుకి ఆనాడు శ్రీకారం చుట్టాం. 6 నిమిషాలు నంద్యాల ప్రజల కోసమే కష్టపడ్డాం. తాగునీటి పథకాలు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఈనాడు అన్ని ఆనాడు అన్ని ఏర్పాటు చేశాం. కానీ 2019లో ఏం జరిగింది, మీరు సండే ఎమ్మెల్యేని గెలిపించారు. ఈ సండే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? అందుకే సభాముఖం కోరుతున్నా, ఫరూక్ అన్నని గెలిపించండి, శాసనసభకు పంపించండి, పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా శబరి గారు పోటీ చేస్తున్నారు. గతంలో మీరు బ్రహ్మానంద రెడ్డికి ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఆ వ్యక్తి ఏనాడు మన గురించి పట్టించుకోలా. అతన్ని ఇత్తనాల వ్యాపారం, అతనిచ్చే కల్తీ ఇత్తనాల వల్ల పత్తి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నష్టపోయారు. ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను మన ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ కష్టాలు నేను తెలుసుకున్నా. ఆనాడే హామీ ఇచ్చా, దాని కారకుల్ని జైల్లో పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అందుకే అలాంటి వాళ్ళని గెలిపించదు. శబరి ఒక డాక్టర్, 6 నిమిషాలు కష్టపడుతుంది, మీకు అందుబాటులో ఉంటుంది. అవసరం అవుతే నంద్యాల కళని పార్లమెంట్ లో వినిపించే బాధ్యత మా చెల్లమ్మ శబరి తీసుకుంటుందని ఈ సభాముఖం చెప్తున్నాం. శబరి బాగా చదువుకున్న వ్యక్తి, పనిచేసేదానికి వచ్చింది, కసి ఉంది, ప్రజలకి సేవ చేయాలి లక్ష్యంతో ఉంది. అందుకే మీరందరూ ఆశీర్వదించండి, దీవించండి. ఇటు ఫరూక్ అన్ని, ఇటు శబరి గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరు కోరుతున్నాం. ఒకప్పుడు నంద్యాల నియోజకవర్గం అంటే ప్రశాంతతకు మారు పేరు. అలాంటి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇంతేకాదు 15 మర్డర్లు ఒక నంద్యాల నియోజకవర్గంలో జరిగింది. మనందరం ఒక వీడియో చూసాం, ఒక పోలీస్ కానిస్టేబుల్ సురేందర్ ని వైకాపా నాయకులు తరిమి 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 కొట్టి చంపేశారు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. అందుకే తిరిగి ప్రశాంతత మన నియోజకవర్గానికి రావాలంటే ఫరూక్ అన్నని ఎమ్మెల్యేగా, శబరిని ఎంపీగా గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అప్పుడు పాట పెట్టు. లేడీస్ అందరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు.